వాడు అందరి వాడు మహమ్మద్ ముస్తఫా గారు ఈరోజు గుంటూరు 1 నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాలయాన్ని ఈరోజు మంచి రోజు చూసుకొని ఈరోజు ఆరంభించారు. మహమ్మద్ ముస్తఫా గారు మన అందరు తెలిసిందే, గ్రామస్థాయి నాయకుడి నుంచి అన్ని పదవులు అలంకరించి అన్ని ఎలక్షన్స్లో కూడా పోరాడి అంచెలంచెదిగా పైకొచ్చారు. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎప్పుడూ ప్రజల దగ్గర ఉంటా, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేనున్నాను, నేను చేసి పెడతాను, నేను చూసుకుంటాను మిమ్మల్ని అని ఆదరిస్తా గడిచిన 3.5 సంవత్సరాల నుంచి ఎంతో నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరింత దగ్గరికి వెళ్ళాలి, మరింత చేరువు అవ్వాలి ప్రజలకి అనే దూరదృష్టితో మన పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సిపి కార్యాలయం అందరికీ చేరువలో ఉంటే మంచిదనే ఉద్దేశంతో గుంటూరు 1 నియోజకవర్గంలో అందరికీ సమీపంలో ఉండేట్లుగా ఇక్కడ దగ్గరలో స్థాపించడం జరిగింది. ఈరోజు దీని ద్వారా ముస్తఫా గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలకి దగ్గరవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం అందరం గమనిస్తూనే ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. దాదాపుగా మార్చి ఫస్ట్ వీక్ కానీ మార్చి సెకండ్ వీక్ కానీ గుంటూరులోకి అడుగెడతారు. గుంటూరులోకి వచ్చేటప్పటికీ ప్రజలకి మరింత చేరువయ్యి వైఎస్ఆర్సిపి శ్రేణులు వైఎస్ఆర్సిపి నాయకులు వారి కష్టాలు, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ని మరింత తెలుసుకొని వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలి అనే దృక్పథంతో ముందుకెళ్తారని ఆశిస్తూ మహమ్మద్ ముస్తఫా గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడి దయ వలన ఈరోజు గుంటూరులో 1 నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ కృష్ణదేవరాయలు గారు, మరి కృష్ణ గారు, మరి ఇతర నాయకులు అందరూ కలిసి ప్రారంభోత్సవం జరగడం జరిగింది. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ ఆశయాలు నెరవేర్చడానికి కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం రాబోయే కాలంలో ఒక మంచి పరిపాలన కావాలని, వైఎస్ రాజశేఖర్ పరిపాలన కావాలని ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు 3000 కిలోమీటర్లు నడిచి ప్రజల సంబంధించి ఎక్కడ ఈ సమస్యలు కనుక్కొని రాబోయే కాలంలో తప్పకుండా సమస్యలను తీర్చుతా రాజశేఖర రెడ్డి గారి ఆశ నెరవేరుస్తారనే ఉద్దేశంతో ఆయన మరి తిరుగుతున్నారు. మీ అందరికీ తెలుసు మరి రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో ఎలా ఉందో. అందుకని రాబోయే కాలంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు, చాలామంది పార్టీలో కలుస్తున్నారు. ప్రజల కోరిక ఒకటే, వైఎస్ రాజశేఖర్ గారి పరిపాలన ఒకసారి మేము చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ మరి ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మరి ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఓపెన్, ఇప్పుడు నిన్న చూస్తే పొన్నూరులో కూడా ఒకటి ఓపెన్ చేస్తామని చెప్పారు, తర్వాత వెనగెళ్ళలో. అలాగే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టం అవ్వాలి, రాజశేఖర రెడ్డి ఆశ నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు, వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు మరి కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.